మంత్రి రోజాపై జూనియర్ ఇంటర్ తీవ్ర స్థాయిలో మండిపడినట్లుగా ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ వార్త ఎంతగానో వైరల్ అవుతుంది. అయితే మొత్తానికి ఈ విషయం తెలుసుకున్న రోజా మాత్రం ఒక్కసారిగా షాక్ అయినట్టుగా తెలుస్తుంది. సో మంత్రి రోజా ఇటీవలే బాలయ్య బాబుపై విపరీతమైన వ్యాఖ్యలు చేస్తుంది. మరి ఆ విషయం తెలుసుకుని జూనియర్ ఎన్టీఆర్ మంత్రి రోజాపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మీరు తెలుగుదేశం పార్టీని అనండి, కానీ బాబాయ్ ఏం చేశారు? బాబాయ్ని అంటే మాత్రం బావోదని జూనియర్ ఎన్టీఆర్ మంత్రి రోజాపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మీరు బాబాయ్ కలిసి మంచి స్నేహితులు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి, కానీ మీరు ఈ రేంజ్ లో బాలయ్య గారిపై మండిపడతారని నేను అనుకోలేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్. సో నాకు బాలయ్యపై ఎటువంటి ద్వేషం లేదు అంటూ మంత్రి రోజా స్పష్టం చేశారు. ఈ పార్టీల విషయాన్ని పక్కన పెడితే మాత్రం మేము కలిసి సినిమాలో నటించాం, మంచి స్నేహితులం కూడా అంటూ మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. కానీ ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి చూస్తే ఖచ్చితంగా దీనిపై రియాక్ట్ కావాల్సిందే అంటూ నేను రియాక్ట్ అయ్యాను అంటూ చెప్పారు మంత్రి రోజా. సో మొత్తానికి ఈ విషయం తెలుసుకున్న జూనియర్ ఎన్టీఆర్ మాత్రం బాబాయ్ని ఏమైనా అనడానికి మాత్రం ముందు నేను ఒప్పుకోను అంటూ జూనియర్ ఎన్టీఆర్ పై మంత్రి రోజా కూడా కాస్త సటైర్ గా వేసినట్టుగానే తెలుస్తుంది. కానీ ఈ విషయాన్ని జూనియర్ ఎన్టీఆర్ ఎలా తీసుకున్నారో మరి ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అయితే ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలోనూ ఎంతగానో వైరల్ అవుతుంది. ఇప్పుడు బాలయ్య బాబు అంటే జూనియర్ ఎన్టీఆర్కి ఎంత ఇష్టమో మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అంటూ అభిమానులు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నారు. మొత్తానికి మాత్రం రోజా ఇలా అనడం మాత్రం ఒక మంత్రి పదవిలో ఇలా ఉండి ఇలా అనడం సరికాదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు జూనియర్ ఎన్టీఆర్. మంత్రి